పిన్ని. ఏంట్రా, ఫోన్ వచ్చిందా? ఇవ్వు. నువ్వు చాలా మంచి పిల్లాడివి, నీకు అంతా తెలిసిన విషయం నాకు బాగా తెలుసు. బట్ నువ్వేం చెప్పడం లేదు, నువ్వు చెప్పి తీరాలి. తప్పకుండా అంతా చెప్పాలి. నీ వయసుకి నిజమేదో అబద్ధమేదో తెలియదు. అది అర్థం చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది. లేదనుకో, అది మిమ్మల్ని చంపేస్తుంది. అదంటే ఏదని అనుకుంటున్నావా? మీరు ఊహించుకున్న రూపానికి అమ్మాని పేరు పెట్టుకున్నారే, అది ఒక్కటి తెలుసుకో, అది అమ్మ కాదురా, అది పిశాచి. నాకేమీ తెలియదనుకోకండి, నాకు అంతా తెలుసు. తన పేరు శశికళ. తను ఒక పరువు హత్య చేయబడిన, తన తీరని కోరికలు తీర్చుకోవడానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటోంది. జరుగుతున్నది అదే. చెప్పు, ఎక్కడుంది అది? మీతోనే ఉందా, అడవిలో ఉందా? చెప్పు అభి. నాకు తెలీదు. చెప్తావా లేదా చెప్పు. తను ఇక్కడే ఉంది. ఏమంటున్నావురా? మీరు మాట్లాడేది, నన్ను తిట్టేది తను వింటూనే ఉంది. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోండి. ఏంటి సార్, ఏవో సౌండ్స్ వచ్చాయి. ఏం లేదమ్మా, నాకు అర్జెంటుగా ఓ పని పడింది. అభి నాతో మాట్లాడింది, రేపు ఉదయం వచ్చి చెప్తాను. నేను వస్తానమ్మా, ఉదయం వచ్చి మాట్లాడతాను. అభి, సినిమాకి వెళ్దామా? ఈరోజా? ఇవాళ కాదురా. ఈరోజే వెళ్తాం పిన్ని. ఇవాళ వద్దురా, ఎందుకంటే ఇవాళ దెయ్యం సినిమా, మీరు భయపడతారు. రేపు వెళదాం, రేపు కామెడీ సినిమా, సరేనా?
విను. నువ్వేంటి మాటిమాటికి అటు చూసినవుతున్నావు? రే అభి, తనెందుకని అటువైపు చూసినవుతోంది? తెలీదు. సరే, టైం అయింది, నేను వెళ్ళి పక్క వేస్తాను. మీరు పాలు తాగేసి రండి.